ఇక్కడ చూసినట్లయితే ఆ బాలిక ఆ బానిసగా చిన్నది షీ డి నాట్ లెట్ హర్ సర్కమ్స్టాన్స్ టు స్టాప్ హర్ ఫ్రమ్ టాకింగ్ అబౌట్ గాడ్. దేవుని గొప్పతనాన్ని గురించి మాట్లాడటం ఆపలేదు. ఎందుకు అని అంటే తన పరిస్థితిని బట్టి, నేను బానిసను కదా నాకు అంత హక్కు లేదేమో. ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము, ఈరోజు మనకున్న హక్కు, మనకున్న స్వేచ్ఛ, మనకున్న స్వతంత్రత ఆ బాలికకు ఉంటే ఇంకెంత గొప్ప కార్యాలు చేసేదో. కానీ మనకున్న స్వేచ్ఛ ఈరోజు ఎక్కడ, ఏ ప్లాట్ఫామ్ లేదండి, ఏ సిచ్యువేషన్ లేదండి. దేవుడు రెడీగా మనకి ఎన్నో ఆపర్చునిటీస్ మనకిచ్చాడు. ఆ వ్యక్తిని కావాలని మీ ముందు పెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు, చెప్పు, నా గురించి మాట చెప్పు, నా నామంలో ప్రార్థన చేయి, నా నామంలో వారికి కౌన్సిలింగ్ చేయి అని చెప్పు అని అంటే చెప్పంటే వద్దులే వద్దులే పర్వాలేదులే పర్వాలేదులే తర్వాత తర్వాత నెక్స్ట్ టైం యూ విల్ నెవర్ సీ దట్ పర్సన్. తెలుసా అండి, ఇంకా మరి ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని చూడరు. దేవుడిచ్చే అవకాశం. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను, ఒక గొప్ప దైవజనులు, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్ ఎగ్జాక్ట్లీ, కానీ ఆయన చెప్పిన ఈ సంఘటన చాలా బాగా గుర్తుంది. ఆ దైవజనులు, ఇఫ్ యు నో హిజ్ నేమ్ జస్ట్ అందించండి. కానీ ఆ దైవజనులు ఆ వారమంతా మీటింగ్స్ అన్నమాట, పొద్దు నుండి రాత్రి దాకా నిలబడి వాక్యం చెప్పి 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 అలసిపోయి, ఆ వారం అంతా అయిన తర్వాత లాస్ట్ డే రోజు ఇంకంతా అయిపోయిన తర్వాత మీటింగ్, ఇప్పుడు మనకి వర్షిప్ కాల్ అమ్మేయ అన్నట్టు ఎలాగైతే రెస్ట్ తీసుకుందాము అనుకున్న పరిస్థితిలో ఆయన వెళ్ళి ఒక రెస్టారెంట్లో భోజనానికి కూర్చున్నాడంట. అలసిపోయి ఆయాసపడి, అబ్బా దేవా నువ్వు చెప్పిన పని నేను ముగించానయ్యా, నాకు కొంచెం రెస్ట్ కావాలయ్యా అని కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత వెయిటర్ వచ్చాడంట. వెయిటర్ ఆ మెన్యూ కార్డ్ తీసుకొని వచ్చినప్పుడు అది తీసుకున్నాడు. కానీ అది చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంట, నా గురించిన సువార్త, నా సువార్త ఆయనకి ప్రకటించు, నా నామంలో ఆయనకి ఆదరణ, నా నామంలో ఆయనకి గొప్ప నెమ్మది ధైర్యం ఉందని నువ్వు చెప్పు అని అంటే, ఈయన కొంచెము ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణని అణగద్రొక్కుతూ అంచి వేస్తూ ఆయన ఆర్డర్ మట్టుకి ఆయన ఇచ్చేస్తాడంట. మరలా దేవునితో పోరాడుతున్నాడంట, దేవా ఇన్ని వేలాది మంది ముందు నువ్వు నన్ను నిలబెట్టావు, ఇన్ని రోజులు నీ నామంలో పరిచర్య చేస్తాను, ఇంతగా నీ కోసం వాడబడ్డాను, అమ్మయ్య రెస్ట్ తీసుకుని ఎప్పుడైనా ఒక ముద్ద తిందామని వస్తే ఇక్కడ కూడా నన్ను వదలవా దేవా, నన్ను వదలవా అని అడిగాడంట. అని అడిగితే ఆ రీతిగా ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నప్పటికీ అలాగ అణచి వేస్తున్నాడంట. తిన్నాడు, వెళ్ళాడు, బిల్లు కట్టాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళి కొంచెం దూరంగా వెళ్ళగానే పెద్ద కేకలు వినబడుతున్నాయంట. ఆ పెద్ద కేకలు వినబడితే అంత అరుపులు వినబడి ఏంటి అని తిరిగి ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే ఆ వెయిటర్ ఎప్పుడైతే ఈయనకి ఆ బిల్ ముగించేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడో పైనుండి దూకి చచ్చిపోయాడంట. ఆ విషము ఆయనని చూసిన ఈ దైవజనులు గుండె పగిలిపోయిందండి. పగిలిపోయి నామూలానే చచ్చాడు, నామూలానే చనిపోయాడు ఇతను, నా వల్లనే కదా అనేసి ఆయన రొమ్ములు బాదుకుని ఏడ్చాడంట. దేవానను క్షమించు, దేవానను క్షమించు, ఈ బిడ్డ నరకాగ్నికి వెళ్ళడానికి కారణము నేనయ్యానయ్యా, నేనయ్యానయ్యా అని ఏడుస్తూ ఏడుస్తూ ఇంకా అది మొదలుకొని తన జీవితాంతం వరకు అంట ఎప్పుడు కూడా ఏ అవకాశం దొరికినా ఆయనకు బాగున్నా బాగాలేకపోయినా దేవుని గురించిన మాట సువార్త చెప్తూనే వెళ్ళాడంట అండి. ఈరోజు మీరు చూస్తున్న వ్యక్తులు రేపు కనబడతారో లేదో మనకి తెలీదు, మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులు మళ్ళీ రేపు కనబడతారో లేదో మనకి తెలీదు, మీ తర్వాత చెప్దాములే అని మీరు పోస్ట్పోన్ చేస్తున్నారు కదా, మళ్ళీ ఈ అవకాశం దొరుకుతుందో లేదో మీకు తెలీదు. నేడే అనుకూల సమయము, ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. టుడే ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్, టుడే ఇస్ ద డే, డు నాట్ పోస్ట్పోన్, డోంట్ గివ్ ఎక్స్క్యూజెస్. నాకు మోసలాగా ఎక్స్క్యూజెస్ ఇవ్వకండి, సాకులు ఇవ్వకండి, సాకులు దయచేసి ఇవ్వకండి. నేడే అనుకూల దినము, నేడే అనుకూల సమయము, నేడే రక్షణ దినము అని జ్ఞాపకం చేసుకుంటూ నేను ఎక్కడైతే నన్ను ఎక్కడైతే దేవుడు పెట్టాడో, నన్ను ఎక్కడైతే దేవుడు ఉంచాడో అక్కడ నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, ప్రభావితంగా ఉంటాను, ఆయన సువార్తను చెప్తాను, ఆయన గురించి మాటలు పలుకుతాను. అది మీరు వెంటనే వారి జీవితంలో మీరు సీడ్ ఫ్రూట్ చూడలేరేమో, కానీ మీరు మాత్రం విత్తనం వేస్తున్నారు, దాన్ని ఫలింపజేసేది ఎవరండి? దేవుడు. ఆయన వాక్యం ఉంటుంది కదా, అపోలోస్ పౌలు సీడ్ వేస్తున్నాడు, అపోలోస్ నీళ్ళు వేస్తున్నాడు, కానీ దాన్ని ఫలింపజేసేది ఎవరు అంటే దేవుడు. అందుకని మీ వల్ల అయింది అనుకోద్దు, మీరు కేవలం విత్తనం వేస్తున్నారు కానీ ఫలింపజేసేది
దేవుడు. సో ఇది జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆ స్థానంలో, ఆ పరిస్థితిలో, ఆ సందర్భంలో ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో అక్కడ నిలబెట్టాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను బాప్తిస్మం ఇచ్చు యోహాను కూడా అనుకుని ఉండొచ్చు, నాది ఏ పాటిది, నేను చేసే పరిచర్య ఏ పాటిదని. కానీ ఆయన వాక్యం తెలియజేస్తుంది ఏంటి తెలుసా, ఏంటిదంటే హీఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్ అంట, దేవుని చేత పంపబడిన వ్యక్తి అంట. ఈరోజు కేవలం బాప్తిస్మం ఇచ్చు యోహాను కాదండి, మీరు నమ్మిన వారైతే నోరు విప్పి చెప్పండి, నేను దేవుని చేత పంపించబడిన వాడను, పంపించబడిన దానను అని చెప్తారా? బిలీవ్ ఇట్ అండ్ సే ఇట్. మరలా చెప్తారా? నేను దేవుని చేత పంపించబడిన దానను, పంపించబడిన వాడను. ఈరోజు దేవుడు ఆ పిలుపు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. నమ్ముతున్నారా? ఆ రోజు బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి చెప్పాడు, దేవుని చేత అనుగ్రహించబడిన వ్యక్తి అని. కానీ ఈరోజు మనందరినీ దేవుడు ఒక గిఫ్ట్గా ఈ లోకానికి ఇచ్చాడండి. మీకు మిమ్మల్ని మీరు తక్కువ చూసుకుంటున్నట్లయితే, నో యు ఆర్ నాట్ లిటిల్, యు ఆర్ నాట్ లెస్, యు ఆర్ నాట్ లెస్ అంటే నేను అహమ్ముతోటి చెప్పట్లేదండి. ఎట్లా చెప్తున్నానంటే, మీ టాలెంట్ ఇస్ ఇంపార్టెంట్, యువర్ కాలింగ్ ఇస్ ఇంపార్టెంట్, యువర్ వర్డ్ ఇస్ ఇంపార్టెంట్, యువర్ ప్రెజెన్స్ ఇస్ ఇంపార్టెంట్, యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ఇంపార్టెంట్. డూ యూ బిలీవ్ దట్? ఇఫ్ యు ఆర్ థింకింగ్, సౌలు తన దృష్టికి అల్పుడనై ఉన్నప్పుడే దేవుడు తనని దృష్టించి ఆయనని శిరస్సుగా, ఇస్రాయేల్కి రాజుగా చేశాడని ఆయన వాక్యం తెలియజేస్తున్నాడు. ఈరోజు మీ దృష్టికి మీరు అల్పులుగా ఉన్నారేమో, ఎస్, ఇట్ ఇస్ గుడ్ టు బి హంబుల్. కానీ దేవుడు అంటున్నాడు, అల్పులుగా అనేసి నేను అల్పుడిని అల్పురాల్ని అని చెప్పి కూర్చోవడం కాదు, కానీ దేవుడిచ్చిన ప్రణాళికని నెరవేర్చండి, దేవుడిచ్చిన పనిని నెరవేర్చండి.